హిందూ మతం పూర్తిగా వ్యతిరేకిస్తున్నది ప్రెజెంట్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో జగన్ మోహన్ రెడ్డి గారిని. జగన్ మోహన్ రెడ్డి అది హిందూ పేరా క్రిస్టియన్ పేరా ముస్లిం పేరా? మొదటిగా ఆయన ఆయన నామాన్ని విసర్జించాలి. ఇది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది హిందూ పదం జగన్ మోహన్ రెడ్డి. అది చూడండి, కృష్ణ పరమాత్మకు సంబంధించిన పేరు. ఆయన వెంకటేశ్వర దేవస్థానంలో అన్యాయాన్ని అరికట్టలేరు, మా అంతర్వేదిలో జరిగిన అన్యాయాన్ని అరికట్టలేరు, హిందూ మతానికి తోడుగా ఉండలేరు. మాది మతం కాదు, సనాతన ధర్మం. ఇది వారు గుర్తించి ఈ సింధు నదీ పరివాహంలో హిందూ రాష్ట్ర ప్రొటెక్షన్ కోరే మాకు న్యాయం జరిపించలేని పక్షంలో ఇది చేయలేకపోతే పేరు మార్చుకుంటాను అంటూ ఉంటారు. ఇది నానుడి, ఆయన పేరు విసర్జించి తీరాలి. హరి ఓం తత్సత్. చాలా చాలా అనగదొక్కుడుతనం. ఆ సనాతన ధర్మం మీరు బయట దేశాల్లో చూడండి, మత ప్రాతిపదిక దేశాలు ఉన్నాయి. ఇది హిందూ దేశం, సింధు నదీ పరివాహ ప్రాంతం హిందూ దేశం. బ్రిటిష్కు ముందు ఇక్కడ క్రిస్టియన్ లేడు. నా శ్రీశైల ధ్వజస్తంభం అంతా ఈ పరమతాలకి ఉనికి లేదు. కాబట్టి హిందూ మతం ఇక్కడ బాయి బాయి అంటే హిందూ మతానికే బాయి బాయి. ఈ సెక్యులర్ స్టేటు అనే దాని నుంచి కూడా మేము విముక్తి కోరుతూ ఉన్నాం. మా వినాయక చవితి జరుపుకోవాలంటే మాకు పర్మిషన్ కావాలి, మా శ్రీరామనామం జరుపుకోవాలంటే మాకు పర్మిషన్ కావాలి, వరలక్ష్మి వ్రతం మా ఇంట్లో మేము చేసుకుంటుంటే పర్మిషన్ కావాలి. ఏమి ఈ దాష్టికం? వారి పేరును ముందుగా విసర్జించాలి ముఖ్యమంత్రి గారు. హరి ఓం.